ఆసిఫాబాద్ లో గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల కొమరంభీం ప్రాజెక్టు లోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 237 మీటర్లు. ప్రాజెక్టు 4 గేట్లను 0.80 మీటర్ల ఎత్తు ఎత్తి 6740 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 60.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కురిసిన భారీ వర్షానికి పలు మండలాల్లో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సోమిని కృష్ణాపల్లి గ్రామాల మధ్య లో లెవెల్ వంతెనపై భారీగా వరద నీరు ప్రవహించడంతో వాగు అవతల ఉన్న గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షం కారణంగా మండలంలోని చెరువులు నిండుకుండలా మారి పంట పొలాల్లోకి చేరడంతో పత్తి పంట నీట మునిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 63వ జాతీయ రహదారి మార్గంలో అక్కేపల్లి బతుకమ్మ వాగు వద్ద ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాగుపై నిర్మించిన అప్రోచ్ రోడ్డు భారీగా కోతకు గురై ప్రమాదపు అంచుకు చేరుకుంది. అధికారులు పట్టించుకోకపోవడం, వంతెన వద్ద శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు పూర్తిగా తెగిపోతే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, భూపాలపల్లి జిల్లాలకు రాకపోక నిలిచే అవకాశాలున్నాయి. గతంలో తూతూ మంత్రంగా చేపట్టిన అప్రోచ్ రోడ్డు పనుల కారణంగా ప్రమాదం పునరావృతం అయ్యే అవకాశాలు లేకపోలేదు. దీంతో సమీప గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.